ఇంట్లోకెళ్ళి సంకటినే మూటలగట్టి చెంబెడన్ని పాలను తెచ్చి వీరయ్యకు ఇయ్యంగానే వీరయ్య పాలను దాగి మూట భుజానేసుకొని ముళ్ళు గర్ర చేతిలో బట్టి ఆవుల మందను దోలుకొని రౌవల కొండకు ఆ సామి చేరుకొని ఆవుల చుట్టూ గుండ్రంగా గిరిగేసి అది దాటి వెళ్ళొద్దంటూ శాసించే దాడి చెట్టు కాడికి పోగా ఆ చెట్టు కింది కొంగగా ఆకులను దెంపుకొని గులజారి ముళ్ళుతోని గుహలో నా కాల జ్ఞానం రాస్తుండే సాయంత్రానికి రాతను ఆపేసిండే మందను తీసుకొని ఇంటికి పోతుండే తోటి వాళ్ళు మేపే పశువుల కన్నా వీరయ్య మేపే పశువులే ఏపుగా పెరుగుతున్నాయని ఎక్కువ పాలనిస్తున్నాయని తెలిసి ఒకరోజు ఇద్దరు గ్రామస్తులు గిరిలో నెమరేస్తున్న పశువుల్ని చూసి వీరయ్య ఎక్కడ కనిపించకపోయేసరికి ఆవుల్ని కట్టెలతో కొట్టబోతారు అలా కొట్టబోతే వాళ్ళ కంటి ముందు కారు చీకట్లు కమ్ముకుంటాయి దాంతో వాళ్ళు లబోగిపోమంటూ అచ్చమ్మ దగ్గరికి పరుగెత్తికెళ్ళి జరిగిన సంగతంతా చెప్పుకుంటున్నారే ఆ పశువుల కాపర్లు మరుసటి రోజు వీరయ్యనైతే ఆవుల మందను తీసుకొని రవ్వల కొండకు పోతూ ఉంటే అచ్చమ్మ సాటుంగా ఎంబాడిస్తూ ఆవుల చుట్టూ గిరిని గీయడం చూసిందే తాడి చెట్టొంగి ఆకుల్లియడం చూసిందే వీరయ్య కొండ గుహ లోపలికెళ్తుంటే అచ్చమ్మనైతే దొంగలాగా తొంగి చూసిందే అచ్చమ్మనైతే దొంగలాగా తొంగి చూసిందే పద్మాసనం వేసి దివ్య తేజంగా వెలుగుతూ వీరయ్య కాల జ్ఞానము రాస్తుంటే చూసిందే తన కళ్ళనే తాను నమ్మలేకుండా పోయిందే తన్మయత్వంతో ఇంటి వైపు సాగిపోయిందే తన్మయత్వంతో ఇంటి వైపు సాగిపోయిందే అమ్మా అమ్మా వచ్చినావా ఎక్కడికెళ్ళినావే మన ఇంటికి ఒక స్వాములోరు వచ్చిండు కొడుక నిన్ను అక్కడికి తీసుకొని పోదామని వచ్చిన ఆ స్వామి సల్లని దయతోని నీకు సూపు వస్తుంది దా కొడుక నా ఆవుల మందను నీ చేత కాయబెట్టాను నేనెంత పాపాత్మురాలిని నా అజ్ఞానాన్ని మన్నించి నాకు నిజాన్ని చెప్పి నన్ను అనుగ్రహించు స్వామి అలాగేనమ్మా రేపు మనం యాగంటి క్షేత్రానికి వెళ్దాం ఆ స్వామి సన్నిధిలో నీకు అన్ని విషయాలు చెప్తాను దేవుడే లేడాను నాస్తికవాదులు దేవుడు
దేశ దేశాన ఎక్కువైతారమ్మా, నిజమైన భక్తులే తగ్గిపోతారమ్మ, కపటదారులే పెరిగిపోతారమ్మా. ఓ తల్లి అచ్చమ్మ నా తల్లి అచ్చమ్మ, కాల జ్ఞానాన్ని చెబుతున్న వినవమ్మా. ధర్మాన్ని వీడి ధనము కోసమే ఐనోళ్ళనైనోళ్ళే సంపుకుంటారమ్మా. అమవాస నాడు ఆకాశంలో నిండు సందామామ కనిపిస్తదమ్మా. అర్ధరాత్రి సింహ సీకట్లోన మండేటి సూర్యుడు ఉదయిస్తాడమ్మా. సర్వజాతులు శంకరమై శంకరులే సామ్రాటులైతారమ్మా. మునుముందు జరిగే వింతల్లి గణవమ్మ, నేను చెప్పేవన్నీ జరిగి తీరుతాయమ్మా. వావి వరసలు మచ్చు కన్నా లేక మానవత్వమే సచ్చిపోతుందమ్మా. పగలేమో అన్న చెల్లెళ్ళు అనుకుంటూ రాత్రులు రతులల్లా మునిగిపోతారమ్మా. అతి తిండి అతి నిద్ర వల్ల ఈ జనులు విపరీత వ్యాధులతో బాధపడతారమ్మా. స్థిర నివాసము అన్నది లేక ప్రజలు రోజు సంచరిస్తుంటారమ్మా. ఓ తల్లి అచ్చమ్మ నా తల్లి అచ్చమ్మ, కాల జ్ఞానాన్ని చెబుతున్నా వినవమ్మా. ఆకాశంలా మూడు సుక్కలు పుట్టి పిడుగులు బడి జనులు చస్తారమ్మా. పట్ట పగలు సుక్కలాను చూసి లెక్కలేని జనులు రాలిపోతారమ్మా. ఇనుప స్తంభాలు చిగురిస్తాయమ్మా, రెమ్మలు సాగి పూలు పూస్తాయమ్మా. అడవి జంతువులు నగరాలపై బాడి నరుల నెత్తూరును తాగి వేస్తాయమ్మా. ఓ తల్లి అచ్చమ్మ నా తల్లి అచ్చమ్మ, కాల జ్ఞానాన్ని చెబుతున్న వినవమ్మా. ఏనుగేమో పంది పిల్లల్ని గంటే పందులు కోతుల్ని గంటాయమ్మా. రెక్కలొచ్చిన కోడి పిల్లలు మనిషి భాషలో మాట్లాడుతాయమ్మా. ఇనపగుళ్ళు నీట తేలుతాయమ్మా, అనుకాటి బెళ్ళు మునిగిపోతాయమ్మా. భారతదేశం వందలాది ఏళ్ళు బానిసత్వంలో నలిగిపోతుందమ్మా. ఓ తల్లి అచ్చమ్మ నా తల్లి అచ్చమ్మ, కాల జ్ఞానాన్ని చెబుతున్న వినవమ్మా. ఎద్దులు దున్నా పోతులు గుర్రాలు లేకుంటేనే బళ్ళు నడుస్తాయమ్మా. నీళ్ళలో నా ఉన్న శక్తితో దీపాలు వెలిగే దినములొస్తాయమ్మా. ఆ జన్మ వైరంతో ఉండేటి పులిమేక ఇక మధ్యముతోని ఉంటాయమ్మా. మెదడు వాపుతో గుండె వ్యాధితో లక్షల్లో నా జనము సచ్చిపోతారమ్మా. మునుముందు జరిగే వింతల్లి గణవమ్మ, నేను చెప్పేవన్నీ జరిగి తీరుతాయమ్మా. ఎంపలి చెట్టుకు నిచ్చళ్ళు వేసే మరుగుజ్జులే పుట్టుకొస్తారమ్మా. కలికాలం మధ్యాహ్న కపట స్వాములు జనుల సంపదను దోచుకుంటారమ్మా. కాల జ్ఞానములోని ఏ ఒక్క మాట పొల్లువకుండా జరిగి తీరునమ్మా. స్వామి, ఈ కాలజ్ఞానాన్ని చెప్పి నన్ను ధన్యురాల్ని చేశావు. స్వామి, ఇతను నా కుమారుడు, పుట్టు గుడ్డివాడు. వీనికి చూపునిచ్చి వీడి జీవితంలో వెలుగు ప్రసాదించి మమ్ము ఆశీర్వదించండి స్వామి. సర్వేంద్రియానాం నయనం ప్రధానమంటారు. చూపు లేక నేనెంత కోల్పోయానో చూపు వస్తే తప్ప నాకు తెలిసి రాలేదయ్యా. హే దీనబంధు, ఇక నా జీవితమంతా మీసేవకే అంకితమయ్యా. నా పాలిట గురుదేవుడవై నాకు ముక్తి మార్గాన్ని ప్రసాదించు స్వామి. నాయన బ్రహ్మానంద, గత జన్మలు సలామలేకుం గురుదేవా, మీది గురించి నామయ్యా, మీ దర్శన భాగ్యం కోసం మాది మనసెంత తపించెనయ్యా.
మీరా కతో హమారీ షహర్ పావనమై పోయిందయ్యా, మీది మహిమ చూడాలని మాకి ఆశ పుడుతుందయ్యా. పానీసే ఆపు చిరాగు సిలుగాకే, మీ శక్తిని మా షహర్కి చాటండి, మీ కరుణను మాపై నాకు రిపించండి. జహాపన, ఇంత చిన్న పనికి నేనెందుకయ్యా? ఏ బావిలో నుంచైనా నీళ్లను తెప్పించి ఈ ప్రమిదలో పోయించు. నీచేతే ఆ ప్రమిదను వెలిగింపజేస్తాను. స్వామివారు మన్నుతున్న కాగడ అందించగానే, నవాబు ఆ ప్రమిదను వెలిగించగానే ఆ ప్రమిద దేదీప్యమానంగా వెలిగింది. అది చూసి నవాబు సంతోషంతో స్వామివారికి సాష్టాంగపడి నమస్కరించి కాలజ్ఞానాన్ని బోధించమన్నాడు. ఆ భాగ్యనగర నవాబు ఆరే దొండా తీగ నా మఠముపై పుట్టి ఏడు గడియల్లోనే మఠమంతా బాకి. మఠములోకెళ్ళేటి మార్గము లేక నూటేడు రోజులు పూజలుండవయ్యా. మక్కలోన నల్ల పంది బుట్టి మహమ్మదీయుల్లోన తగువు పెట్టేనయ్యా. పట్టుకోను పోతే ఆ పంది బెజవాడ కృష్ణానదికి వచ్చి మాయమైతుందయ్యా. అరికాలి మంటలు నెత్తికి ఎక్కి వేలాది జనులు అరిచి చస్తారయ్యా. ఈ గ్రామములోని అచ్చమ్మ గారి వంశమే నాశనమైపోతుందయ్యా. వాళ్ళింట పెరిగిన చింత చెట్టుకు చేమంతి పువ్వులు పూస్తాయ్యా. వనగాన పల్లె దుర్రేరు పొంగి మూడు వంతుల ఊరు మునిగిపోతుందయ్యా. నవాబు బాలాన పాడైతుందయ్యా, వచ్చేటి రాబడి తగ్గిపోతుందయ్యా. ఉత్తములెందరు ఉప్పుకు గతి లేక చిప్పబట్టుకొని చెయ్యి దాపుతారయ్యా. లోతైన రాతి గుంటల నుంచి సీము నెత్రులు పొంగుకొస్తాయ్యా. కుమారస్వామి ఆలయమైతే వారము రోజులు మూతబడుతుందయ్యా. కాళికమ్మ కర్ణాటక రాష్ట్రము దుర్గమ్మ తుర్కల దేశం పోతుందయ్యా. అర్కసోముడు అరవ రాష్ట్రానికి వీరభద్రుడు కేరళకు పోవయ్యా. వేదాలు చదివే బాపనోళ్ళంతా బానిసలుగా బతుకులెల్లా తీస్తారయ్యా. ఓ భక్తులారా నా భక్తులారా, ముక్తి మార్గములోన మీరు నడవండయ్యా. ఋతువులన్నీ గదులు దప్పిపోతాయ్యా, పంటలతో పాటే తెగులు పెరిగేనయ్యా. వేప చెట్టు నా అమృతం బుట్టయ్యా, చేదు తీపెక్కు తీపి చేదగునయ్యా. భవనమ సమచ్చరమందున భారత దేశాన నదులు పొంగేనయ్యా. 25 పట్నాలలో నా రక్తపు టేరులు పారుతవయ్యా. కృష్ణా నది తీరాన ఒకనాడు ఏడు పుట్ల నల్లులైతే రాలేనయ్యా. పల్నాడులోని బాపనయ్యింట కాకర పాదుకు చింతకాయలు గుట్టు. నరుడు నక్కలాగా ఊలానే బెట్టు, నక్క నందిలాగా రంకలే బెట్టు. పందేమో నాయన అనికూత బెట్టు, ఏనుగు అమ్మాని కేకలే బెట్టు. అరచేత పుళ్ళతో మోకాళ్ళ మంటలతో తొడలల్ల పోటెన్నో బుట్టేనయ్యా. అగ్గి వర్షముతోని విషపు గాలులతోని దుష్టులెంతో మంది రాలిపోతారయ్యా. మూసి నది పొంగి ఈ నగరమంతా మునిగిపోయి మళ్ళా నిర్మింపబడుతుంది.
ముత్యమంత బంగారము కూడా దొరకని రోజు ముందు ముందొస్తుంది. కలియుగము 5000 ఏళ్ళైనాక కాశీలోని గంగ ఎండిపోతుంది. నీచుల ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ వెలిగిపోతుంది. అన్ని వస్తువులలో కల్తీ పెరుగుతుంది, భార్య భర్తలకే పోరు జరుగుతుంది. కొడుకులు తల్లుల్ని కోడళ్ళు అత్తల్ని కొట్టేటి చంపేటి రోజైతే వస్తుంది. ఈ జగమంతా ముందు ముందు అనాథ పిల్లలతో నిండిపోతుంది. గుడ్లకు ఒక్కటి అరవడం వల్ల గుత్తి కోటానే కూలిపోతుంది. నేను చెబుతున్న ఈ కాల జ్ఞానం దేవరహస్యమని మరువబోకండి. గోభక్తులారా నా బిడ్డలారా, నేను చెప్పుతున్న ఈ కాల జ్ఞానం దేవరహస్యమని మరువబోకండి. గోభక్తులారా నా బిడ్డలారా. నవాబు కాల జ్ఞానము చెప్పి శిష్యుల్ని వెంట పెట్టుకొని స్వామివారు దక్షిణ దేశ యాత్రకు బయలుదేరుతడు. సిద్ధయ్యనొక్కన్నే బాగా అభిమానిస్తుంటే మిగతా శిష్యులు ఈర్షపడుతున్నారని, వాళ్ళ కళ్ళు ధరిపించాలని భావించి అడవి దారిలో వెళుతూ చనిపోయి పడి ఉన్న కుక్క దగ్గర శిష్యులందరినీ ఆగమన్నాడు ఆ వీర బ్రహ్మంగారు.